ఈరోజు మీరు అంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు అంటా ఉన్నారు, మీరు శాసనసభ్యులుగా మీరు జీతాలు తీసుకొని మీరు ఈ యొక్క శాసనసభకు రావడం ఎంతవరకు సమంజసమని మేము అదే ప్రశ్న ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అయ్యా, 13వ శాసనసభలో మీరు కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మీరు కూడా వస్తున్న మీకోసం పాదయాత్ర చేస్తూ అసెంబ్లీని శాసనసభను బహిష్కరిస్తూ శాసనసభను అటెండ్ కాకుండా బహిష్కరించారు కదా, అటెండ్ కాకుండా మీరు జీతంలో తీసుకున్న మాట వాస్తవం కాదా? అప్పుడు శాసనసభలో అతి ముఖ్యమైన బిల్లులు చర్చలు ఉన్నాయి ఆ రోజు, ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ మీద మరి చర్చ జరుగుతూ ఒక చట్టం చేస్తూ ఉన్న పరిస్థితి. దళితుల మీద మీకు ఎంత గౌరవమో అప్పుడే తెలిసిపోయింది. ఈరోజు మళ్ళా అదే వైనాన్ని మీరు ఎవరైనా దళితులుగా పుట్టారని చెప్పి మీరు అనుకుంటారా అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అదే విషయంలో వెంకయ్యనాయుడు గారు మీరు మాత్రం మరి ఏదైనా దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము అమెరికాలో పుడతామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఏ యనమల రామకృష్ణుడు గారో లేకపోతే లోకేష్ గారినో కాదు, మీరు ఉదాహరణ తీసుకుంది, మీ ఇద్దరిని, మీరు వెంకయ్యనాయుడు గారు ఇద్దరు అవకాశం, దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మరి అమెరికాలో పుట్టాలని మేము అనుకుంటామని చెప్పి చెప్పడం నిజం కాదా? మరి ఇలాంటి ద్వంద్వ వైఖరి మీరు అవలంబిస్తూ ఈరోజు ఆ యొక్క వస్తున్న మీకోసం అనే పాదయాత్ర సందర్భంగా మీరు జీతాలు తీసుకున్న మాట వాస్తవం కాదా? అసెంబ్లీకి రాకుండా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా మరి అతి ముఖ్యమైన తెలంగాణ మరి మరి రాష్ట్ర మరి విభజన మరి మరి అంశాలని చర్చలు ఉంటూ బడ్జెట్ సమావేశాలు ఉంటూ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ మీద చర్చలు జరుగుతున్నప్పుడు మీరు వస్తున్న మీకోసం అనే పాదయాత్రతో మీరు వెళ్ళి మరి ఆ నెలలు నెలలు మరి అసెంబ్లీకి రాకుండా మీరు జీతాలు తీసుకున్న మాట నిజం కాదా? మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు మేము జీతాలు తీసుకున్న అందులో జీతాల్లో మీరు తెలిసే ఉంటుంది జీతాలు కదా, అందులో మాకు ఇచ్చే దాంట్లో ప్రధానంగా అలవెన్సులు మాత్రమే, అందులో మాకు ఇచ్చేది 90% 95% అలవెన్సులే ఉండేది. అలవెన్సులు తీసుకున్నాం అనుకుంటే సరే మేము అన్నం తిన్నాం అనుకోండి, మీరు మీ మంత్రులు గడ్డి తింటా ఉన్నారు కదా, మరి మీరు గడ్డి తింటా ఉండి ఈరోజు మేము అన్నం తినేవాళ్ళు మమ్మల్ని మరి ఈరోజు మీరు విమర్శిస్తున్న పరిస్థితిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.